సోషల్ మీడియా అనేటువంటిది ఖచ్చితంగా మిగతా ప్రపంచానికి మనల్ని పరిచయం చేసేటువంటి ఒక వేదిక. తెలియని వాళ్ళకి మన గురించి తెలియజేయడానికి ఒక వేదిక, అలాగే ఎదుటి వాళ్ళని తెలుసుకునేందుకు మనకు ఒక వేదిక. బాధ్యతాయుతంగా వాడుకున్నంత వరకు అద్భుతం. భావ ప్రకటన స్వాతంత్ర హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ భావంలో విమర్శ ఉండొచ్చు, ప్రశ్నించడం ఉండొచ్చు, కానీ కించపరచడం ఉండకూడదు, దూషణ ఉండకూడదు. అంటే మన ఫీలింగ్ ఎదుటి వాళ్ళని కించపరిచినట్టు కాదు అనుకుంటానికి కుదరదు. కించపరచడం అంటే ఇదిగో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అంటే కించపరచడం కాదు, అది హక్కు. కానీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారా వెదవా అంటే అది కించపరచడం అవుతుంది. నిర్ణయం తీసుకోవడానికి నువ్వు దొంగవో దోపిడీదారువో ఇట్లాంటి పదాలు వాడినప్పుడు అది కించపరచడం అవుతుంది. అలా కాకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఈ విధానం తప్పు, లేదా ప్రతిపక్షానికి సంబంధించిన ఈ విధానం తప్పు, ఇది ఖచ్చితంగా దుర్మార్గ పూర్తి చర్య కూడా మాట్లాడచ్చు. అలా కాకుండా బూతులు సంభాషిస్తే, లేదంటే కనుక వేరే వేరే విధంగా వ్యవహరిస్తే అది ప్రమాదమవుతుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మనకి ఐటీ యాక్ట్ తీసేశారు కాబట్టి ప్రాబ్లం లేదులే, ఇక అని చాలామంది రెచ్చిపోయి పోస్టులు పెడుతూ ఉన్నారు. బట్ ఇక్కడ పోలీసింగ్ ఉంటుంది, సిఐడి ఉంటుంది, ఇదే కాకుండా ప్రతిదీ అబ్జర్వేషన్ ఉంటుంది. ఈవెన్ న్యాయస్థానాలు కూడా నోటికొచ్చినట్టు దూషణలు బూతులు చేస్తూ ఉంటుంటే దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండవు. భావ ప్రకటన స్వాతంత్రపు ముసుగులో వ్యక్తిగత దూషణలు, వ్యక్తిని కించపరుచుకోవడం అనేటువంటి దాన్ని అంగీకరించవు. అవి క్రిమినల్ కేసులు కిందకే మారతాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని మనం మనకి నచ్చిన విధానాన్ని అవలంబించవచ్చు. మనం ఎలా ఉండాలో ఎదురోడు చెప్పక్కర్లేదు, బట్ మన విధానం అనేటువంటిది సమాజానికి జవాబుదారీ అయి ఉండాలి. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే బెటర్.